చెప్తున్నారు మీరు ఇప్పుడు ఫోన్లో తెప్పించుకున్నా మీ షాంపూ ఇక్కడేసావు నువ్వు నువ్వు ఏమంతా నువ్వు పైనుంచి దిగొచ్చా నేను మంత్రి అయ్యేటప్పటికి నువ్వు చదువుకుంటావు చెట్టీలేసుకొని నేను మంత్రి అయ్యేటప్పటికి నేను 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 సారా ఉద్యమం చేసేటప్పుడు బహుశా నువ్వు ఎలిమెంటరీ స్కూల్ సారా ఉద్యమం చేసేటప్పుడు మాకు తెలీదా అతను సంతకం ఉండే చూపించు అన్నా పెట్టించి జనాక్స్ తెప్పించావు మేమందరం నెల తీసిన తర్వాత తీసుకో చూపించు శ్రీనివాసరావు నేను కార్యదర్శిగా కుళాయిల నిమిత్తం ఏర్పాటు చేసిన పైప్ లైన్లకు ఈపూరు సుబ్బారెడ్డి చెన్నకృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తాగునీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు మర్డర్ కేసు కదా అది అటెంప్టివ్ మర్డర్ అటెంప్టివ్ మర్డర్ అటెంప్ట్ శివకృష్ణారెడ్డి గొప్ప ఏం సార్ ఉండవా ఉండవు చదువునే చదువునే శ్యామాచారి మరియు భాస్కరాచార్యులు వారితో పైప్ లైన్ను తవ్వించి తన ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ అనుమతి లేకుండా కుళాయిలు ఏర్పాటు చేయటకు పైప్ లైన్ తవ్వుతున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా పైప్ లైన్ను తవ్వినందువలన లీకేజీలు ఏర్పడి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఇప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు సుబ్బారెడ్డి అనువారు ఎలాంటి అనుమతులు లేకుండా త్రవ్వించడం మన నీటి సరఫరాకు అంతరాయం కలిగి గ్రామ పంచాయతీలో నష్టం కలిగించున్నారు. సుబ్బారెడ్డి త్రవ్వుతున్న సమయం నేను గ్రామ పంచాయతీ సిబ్బంది వెళ్ళి అక్రమంగా తవ్వుతున్న కుళాయిలు కొన్ని ఆపమనగా మమ్మల్ని దుర్భాషలాడాడు. విధులకు ఆటంకం కలిగించాడు. చట్టం ప్రకారం ఆయన సెక్షన్ కూడా ఆయనే రాసేశాడు. 99 94 సెక్షన్ ఎందుకంటే అతని సంగతి తెలిసిందే కదా. పంచాయతీ ఆస్తులకు నష్టం జరగకుండా 3 నెలలు నీళ్ళు అయిన దానికి బొక్కలు దొయ్యండి, 3 నెలలు మంచినీళ్ళు ఆ మిక్స్డ్ కాలనీ పేదోళ్ళకి ఆపిన దానికి బొక్కలు దొయ్యండి. కార్యదర్శిగా సదరు విషయమై పలుమార్లు ఈ సుపారిటీకి తెలియపరిచినప్పటికీ లెక్క చేయకుండా గ్రామ పంచాయతీ తాగునీటి ఆస్తులకు నష్టం కలిగించేశాడు. తాగునీటి ఆస్తులకు నష్టం కలిగించాడు. కావున ఫిర్యాదును పరిశీలించి నష్టం కలగకుండా ఆస్తులకు నష్టం కలగ ఆయన అడిగిన ప్లీ లాస్ట్లో పంచాయతీ ఆస్తులకు నష్టం కలగకుండా న్యాయం చేయాలి. చూడండి సార్ ఆస్తులు ఏం పాత పాయింట్ మీడియా.